రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని 57/132/680 జీవోలను జిల్లాలో అన్ని పంచాయతీలు అమలు చేయాలని కోరుతూ ఆగస్టు 4న కలెక్టర్ కార్యాలయం దగ్గర జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిఆర్డిఓ జిల్లా కార్యదర్శి సిహెచ్ రామమూర్తి నాయుడు రాజానో జరిగిన మండల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక పోరాటాలకు వెళ్తామని హెచ్చరించారు. మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం త్రినాద రేయ దాలయ్య బత్తినరాములు అప్పయ్య లక్ష్మణరావు గోరయ్య పెంటయ్య మొదలగు వారు పాల్గొన్నారు. గ్రామంలో పరిశుభ్రంగా ఆ గ్రామాన్ని ఉంచడంలో గాని పర్యావరణాన్ని రక్షించడంలో గాని చేస్తున్నటువంటి వాళ్ళ సేవల్ని ఈ ప్రభుత్వం గుర్తించకపోవడం దుర్మార్గం. రాష్ట్ర ప్రభుత్వం గత 23 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి జీవో 1999లో ఇచ్చిన జీవో నెంబర్ ప్రకారం ఈ వేటకి కూడా వేతనాలను అమలు చేయని పరిస్థితి ఉంది. కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి జీవోలు ఇవ్వడమే తప్ప ఆ జీవోలను అమలు చేసిన పరిస్థితి లేదు. వీళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ప్రమాదం జరిగితే 10,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి కోరుతూ రేపు ఆగస్టు 4 జరుగుతున్న కలెక్టరేట్ మహాధరణలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ సమస్యల పరిష్కారం చేయకపోతే ఆగస్టు